అసలు ఏమైంది తెలుగుదేశం పార్టీకి? ఆ పార్టీ గురించి రెస్ట్ ఇన్ పీస్ అనే ప్రచారం సోషల్ మీడియాలో ఎందుకు జరుగుతోంది? ఇంకెందుకు తెలుగుదేశం పార్టీ జెండా పీకేయాలనే నిర్ణయానికి చంద్రబాబు రావడంతోనే ఇదంతా? బాలయ్య పార్టీ పగ్గాలు తీసుకోవయ్యా అని నందమూరి అభిమానులు కోరుతున్నారు. అదే నందమూరి అభిమానులు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపడితే ఇంకా బాగుంటుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి చంద్రబాబు సమాధి కట్టేశారని ఆరోపిస్తున్న కొందరు తెలుగు తమ్ముళ్లు త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వద్దకు స్వయంగా తమ ఆవేదనను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారట. గడిచిన 40 ఏళ్లలో ఏనాడు టీడీపీ ఇంతటి సంక్షోభాన్ని చవి చూడలేదన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఓ రాజకీయ పార్టీ, అందున ప్రధాన ప్రతిపక్షం, పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించడమేంటి? ఆ బహిష్కరణ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు లెక్క చేయకపోవడమేంటి? ఈ ప్రశ్నలు తెలుగుదేశం పార్టీలో అల్లకల్లోలానికి కారణమవుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికను కూడా బహిష్కరించేస్తే ఓ పనైపోతుందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. దాంతో తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నా అక్కడెవ్వరూ టీడీపీని పట్టించుకోవడం లేదు. చంద్రబాబు మరోమారు పార్టీకి వెన్నుపోటు పొడిచారని టీడీపీ కార్యకర్తలు తనను అనవసరంగా బరిలోకి దింపి ఇరికించారని పనబాక లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోపక్క సోషల్ మీడియాలో రస్ట్ అండ్ పీస్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవడంతో తెలుగు తమ్ముళ్లు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. సంక్షోభాల్ని అవకాశాలుగా మార్చుకోగలనని చెప్పే చంద్రబాబు ప్రతిసారి ఆ సంక్షోభాలకు తానే కారకుడవుతుండటం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే పరిషత్ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. కానీ దాదాపు అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు బరిలోనే ఉన్నారు. ప్రచారం కోసం అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. పార్టీ అధిష్టానం పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించింది కదా అన్న ప్రశ్నకు అభ్యర్థుల నుంచి సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి 7 ఏళ్ల క్రితమే సన్నాహాలు చేసుకున్నాం, ఖర్చు చేశాం కూడా. మేము ఖర్చు చేయడం సంగతి పక్కన పెడితే మా కోసం కార్యకర్తలు కష్టపడ్డారు, వారందరికీ మేము ఏం సమాధానం చెప్పుకోవాలి అన్నది టీడీపీ అభ్యర్థుల వాదన. గెలుస్తామన్న నమ్మకం లేని కొందరు అభ్యర్థులు మాత్రం పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడున్నారు. ఆయా స్థానాల్లో పార్టీ బలోపేతం కోసం కంకణం కట్టుకున్న నేతలు ఎలాగైనా పరిషత్ ఎన్నికల్లో తమ సత్తా చూపాలనుకుంటున్నారు. నిజానికి ఇదొక విచిత్రమైన పరిస్థితి. 7 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ అనివార్యమైన కారణాలతో వాయిదా పడింది. ఈ క్రమంలో కోర్టు తీర్పులలా ఉంటాయి. ఎస్సీసీ తీసుకున్న నిర్ణయంలో న్యాయం ఎంత? అధికార పార్టీ చేస్తున్న అక్రమాలేంటి? ఇవన్నీ వేరే అంశాలు. ఓ రాజకీయ పార్టీ ప్రజల వద్దకు వెళ్లేందుకు ఎన్నికలు అత్యంత కీలకమైన సందర్భం. ప్రధాన ప్రతిపక్షానికి ఈ విషయంలో బాధ్యత చాలా చాలా ఎక్కువ. ప్రజలంటే లెక్కలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను చంద్రబాబు స్వయానా తిట్టేశారు గనక ఓటర్లకు మళ్లీ మొహం చూపించుకోలేక చంద్రబాబు పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించేశారు. కానీ నాయకులు అలా కాదు కదా, చంద్రబాబుని నమ్ముకుని నిండా ముంచేశారు. చంద్రబాబుకి ఇవన్నీ అలవాటైన వ్యవహారాలే మరి.